నమస్తే వెంకీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ ఛానల్. అందరు ఎలా ఉంటారు? అందరు బాగున్నారు కదా? అందరూ బాగున్నారు, మనస్ఫూర్తిగా బాగుంటుంది అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే బోనాలు చేద్దామని అనుకుంటున్నాను. అయితే మా బోనాలు మేము ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో అదైతే ఫుల్ వ్లాగ్ అయితే తీయాలనుకుంటున్నాను. ఫుల్ వీడియో అయితే ఈరోజు తీయబోతున్నాను. ఫస్ట్ అయితే ముందు దేవుడికి దీపారాధన చేసుకుని ఇంకా పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఎలాగో నాకు ఈరోజు గురువారం కాళేశ్వర పూజ చేసుకుంటున్నాను. ఇది కూడా కలిసి వచ్చింది. ఇంకా ఇవన్నీ ముందు నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి కదా. ఇంకా బోనకుండకి అయితే అన్నాలు వండుకోవాలి కదా. ఇంకా పచ్చన్నానికి పరమాన్నానికి అయితే బియ్యం అయితే కడిగి తీసుకున్నాను. ఇవైతే స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తున్నాను. అక్కడ పూజ పని పూజ అవుతుంటుంది, అన్నం మీద అవుతుంటారు కదా. సిమ్లో పెట్టేస్తే ఈ రెండు అన్నాలు అయిపోతాయి. అక్కడ పూజ పని అయితే కంప్లీట్ చేసుకుంటాను కదా. ప్రమిదలన్నీ కూడా నీటిగా కడుక్కున్నాను. ఇది ఫోటోస్కి అయితే పూలు అయితే పెడుతున్నా. ఇంకొక పని అలా అయితే ఇంకైతే టైం పడుతుంది, పని అంతా అయితే తొందరగా అయితే కావాలైతే కోరుకుంటాను. ప్రమిదలన్నీ అయితే కడిగేసాను. ఇంకా దేవుడి ఫోటోలకి అయితే పూలు అయితే పెడుతున్నా. ఇంకొక పని అవుతుంది అలా తొందరగా అయితే చేయాలి అనుకుంటున్నా. ఎట్లయితే చూద్దాం. ఇంకా బోనకుండకి అయితే పచ్చనం రెడీ అయింది, ఇక్కడ పరమాన్నం కూడా రెడీ అవుతుంది. ఇంకా బోనం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా చేయడం. ఇంకా బోనాలు అయితే రెడీ అవుతున్నాయి. బోనాలు అయితే ఇట్లా నాకు చక్కగా అలంకరించుకోవడం ఎంత ఇష్టమో. ఇక్కడైతే మంచి టైం స్పెండ్ చేస్తాను బోనాలకైతే నేను. ఇంకొక బోనంకి అయితే అమ్మవారి ఉపయాలనుకుంటున్నా. అమ్మవారి రూపం అయితే వేస్తున్నా. ఇట్లా నాకు చాలా ఇష్టం అమ్మవారి రూపం వేయడము. అమ్మవారి రూపం అయితే వేసాను. శివాయ నమ శివాయ హర హర దేవ నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర. కూర్చుని తెల్లకి
చింతపండు పులుసు అయితే వేస్తున్నాను ఇందులో. బెల్లం అయితే వేస్తున్నా, ఇంకా ఇందులో కూడా సాగట్టు కూడా వేస్తున్నా కొంచెం. బోనాలు అయితే చక్కగా రెడీ చేసుకున్నాను, ఎంత హ్యాపీగా ఉంది ఇట్లా బోనాలు చేసుకున్నందుకైతే. ఇంకా అక్కడికి కావాల్సిన వస్తువులన్నీ కూడా రెడీ చేసుకున్నాను దేవుడి దగ్గరికి. శ్రీచక్ర సింహాసిని సువాసిని స్మిత దీన చింతామణి, శ్రీచక్ర సింహాసిని సువాసిని స్మిత దీన చింతామణి. మనమున నిన్నే ధ్యానించి తిని మంజుల బాసిని మణిలమ్మే తిని మంగళగాన వినోద విలాసిని మంజన మానస మందిరవాసిని మన్నించు మాయా దినేజనని. జయ జగదీశ హరే స్వామి, జయ జగదీశ హరే భక్త జనం కి సంకట, భక్త జనం కి సంకట క్షణ మే దూర కరే. పితా తుమ్ మేరే శరణు గహూ కిసకీ, స్వామి శరణు గహూ కిసకీ.
సమర్పించుకున్నాను. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీ అయింది తల్లి. అందరినీ చల్లగింది తల్లి. ఎల్లమ్మ తల్లికి అయితే బోనం అయితే సమర్పించి ఇది కొంచెం మళ్ళీ పోచమ్మ తల్లికి వెళ్ళాలి. జై పోచమ్మ తల్లికి జై. అమ్మ దగ్గరికి వచ్చిన పోచమ్మ దగ్గరికి పాతిట్టి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా నాకు అందుకే వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా ఈ అమ్మకి ఎందుకో బోనం చేయండి మనస్తృప్తిగా అనిపించేది. అందుకే అమ్మకి చేతే బోనం ఎత్తిస్తున్నా. ఎక్కడున్న అమ్మకి అయితే వచ్చి బోనం ఎత్తిస్తున్నా. తల్లి మర్చిపోలే నేను ఎప్పటికీ. ఈ దీవెన నా మీద ఎప్పటికీ ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తల్లి. అందరికి కూడా ఉండాలని ఈ దీవెనలు.
జై పోచమ్మ తల్లికి, జై భూమి పోచమ్మ తల్లికి, సమర్థరస పోచమ్మ తల్లికి జై. నిజంగా అమ్మ దర్శనం చాలా మంచిగా ఉంది కదండి. ఆ అమ్మ కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలి, అందరిపై ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటుంటాను. ఇంకా మూలంగా చక్కగా అమ్మ సమర్పించుకున్నాను. నేను పాతి ఇక్కడ, నేను కొన్ని నేను ఇక్కడ ఉన్నాను, దగ్గర దగ్గర పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఒక 20 సంవత్సరాలు ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా నేను అమ్మను మర్చిపోలేదు. ఇక్కడ దేవత ఉన్న అందరినీ మంచిగా కాపాడుతుంది కాబట్టి అమ్మ ఇప్పుడు లోకాలు వెళ్ళే మాట కాబట్టి అందరినీ మంచిగా వస్తుంది కాబట్టి అమ్మని ఎప్పుడు మనం మర్చిపోలేదు. అందుకే అమ్మకైతే అమ్మకు శ్రావణ మాసం వచ్చి అమ్మకు బోర్డు అయితే సమర్పించుకున్నాను. జై పోచమ్మ తల్లి. ఇంకా పాతింటి దగ్గర పోచమ్మ తల్లి కూడా బోనం సమర్పించి ఇంటికి వచ్చేసాను. ఎంత హ్యాపీగా ఉందో అసలు, ఎంత తొందరగా ఎప్పుడు 10 గంటల వరకు అయితే బోనాలు అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా ఇంత ఎర్లీ అయితే కంప్లీట్ అయితే అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, బోనాలు అయితే అన్ని కంప్లీట్ అయిపోయి లైవ్ కూడా తీసాను. లైవ్ చేస్తేనే చేయడం అనుకున్నాను, లైవ్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా కూరగాయలు అన్ని కట్ చేసి పెట్టుకున్నాను, వడపిండి 2 పెట్టాను. ఇంకా ఇక్కడ పూరి పిండి తడిపాను, బియ్యం కడిగాను. ఇంకా బగారా అయితే పొయ్యి మీద వేస్తున్నా. ఓకే, ఏ పని ఏం చేయాలో తీసుకున్నాను అంతే. ఓకే, బగారా అయితే ఎసరి వచ్చింది, బియ్యం అయితే ఇందులో వేసేసాను. ఇంకా పూరీలు అయితే దాల్వాలి, ముద్దలు అయితే వేసి పెట్టినా. ఒక్కొక్క తర్వాత ఒక పని అయితేనే ఉంది, ఒక్క టైం కూడా వేస్ట్ చేసింది కదా. నాకు చెబుతాను ఇలాగా అర్థమే, ఎండాకాలం లాగా అనిపిస్తుంది నాకు ఈరోజు. అంటే పని ఎక్కువైనందుకు ఏమో అర్థం కావట్లేదు. ఓకే, పూరీలు అయితే దాల్చేస్తా. పూరీలు అయితే అయితేనే ఇక్కడ బగారా అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఓడలు చేయాలి, చికెన్ వండాలి. పూరీలు అయితే మస్తు వంగుతున్నాయి. ఓకే, చికెన్ అయితే కడిగి పెట్టాను. ఇంకా పూరి అయిపోయింది, వడ చేయాలి. ఓనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. వడ అయితే రెడీ అవుతుంది, అండ్ ఆనియన్స్ కూడా అవుతున్నాయి చికెన్కి. ఓకే, వడ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ఉన్నాయి, అవి కూడా వేస్తాను. చికెన్ అయితే ఉప్పు కారం వేసినా మంచిగా ఉడుకుతుంది. ఇంకా వాటర్ పోయాలి, కొన్ని పోయొద్దు అనుకున్నాం, పిల్లలు గ్రేవీ కావాలంటారు. అందుకే అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఓకే, ఫైనల్ టచ్ గరం మసాలా లైట్గానే వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. ఓకే, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఈరోజు బోనాలు స్పెషల్ అయితే బగారా రైస్, టమాటా చారు కాలుతుంది, వడ, ఇంకా పూరి, చికెన్. ఓకే, మేమైతే లంచ్ చేస్తున్నాం. బోనాలు అయితే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో, చాలా చాలా స్పెషల్. శ్రావణ మాసం వచ్చిందంటే ఇట్లా బోనాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను కొన్నేళ్ళుగా ఇలా చేస్తూ ఉన్నాను బోనాలు. ఇంకా ఇంట్లో బోనాలు చేయడం వల్ల ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచి ఆరోగ్యంతో ఉంటారని చిన్న నమ్మకం ఏం కానీ పెద్ద నమ్మకమైనా చెప్పవచ్చు. ఆ నమ్మకంతోనే ప్రతి శ్రావణ మాసంలో నేను బోనాలు చేస్తూ ఉంటాను. ఇంకా నా బోనాల ఫుల్ వీడియో అయితే చూసారు కదండి, ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబర్ మీ డిస్క్రిప్షన్ ఛానల్. మరొక మంచి విడుదల ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.